ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు గొర్ల రామునాయుడు అన్నారు. పెందుర్తి సమీపంలో ఉన్న పార్వతీ నగర్ లో రామాలయంలో మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రతి కార్యకర్త మోడీ అడుగుజాడల్లో నడిచి బీజేపీ ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ కోన మంగయ్య నాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా చాణక్య నగర్ కాలనీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు 97వ వార్డు బీజేపీ నాయకులు నగేష్ జగన్నాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కోన మంగయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకురాలు కార్పొరేటర్ అభ్యర్థి కోన సుజాత, వార్డు అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ కాలనీ వాసులందరూ కూడా కుటుంబాలతో వచ్చి ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన వేడుకలు అనేవి ప్రతి టెంపుల్లో కూడా మేము ఘనంగా నిర్వహించాము. అలానే రేపు ఎల్లుండి అవతలనాడు కూడా ఇలా 20వ తారీఖు వరకు కూడా స్వచ్ఛ భారత్ అని జాతీయ నాయకుల విగ్రహాలు శుభ్రపరచడమని ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఈ సేవా సప్తలో భాగంగానే చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కాలనీకి కూడా రావడం జరిగింది. సో చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యి